हेलो फ्रेंड्स वेलकम टू सुनीता किचन मन चैनल एंतो रुचिकरंगा उंडे चिंद चिगुरु पप्पुनी एला ईजीगा टेस्टीगा तयार चेसुकोवालनेदी मीकु चूपिस्तानु चाला चाला बागुंटुंदंडी चिंद चिगुरु अने माट विनगाने मनकि नोट्लो नीळ्लु उत्तायि कदा इदी अम्ममल कालं नुंडि कूडा वस्तुन्नटुवंटि वंट अंडी चाला मंदिकि फेवरेट रेसिपी अयि उंडोच्चु మనం రెగ్యులర్గా కూరగాయలతో ఆకుకూరలతో పప్పు అనేది చేస్తూనే ఉంటాము కానీ ఈ చింత చిగురుతో చేసే టేస్ట్ అనేది మిగతా వాటికి రాదండి అంత బాగుంటుందన్నమాట చింత చిగురులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందన్నమాట ప్రస్తుతం మనం కోవిడ్ టైంలో ఉన్నాం కదా ఇలాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం చాలా చాలా మంచిది సో హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ పప్పు తయారీ విధానాన్ని చూసేద్దాము నేను ఇక్కడ ముందుగా 100 గ్రాముల చింత చిగురు తీసుకొని పెద్దగా ఉన్నటువంటి కాడలన్నీ కూడా నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాము నేను ఇక్కడ పప్పు ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్ వాడుతున్నానండి మీకు గనుక కుక్కర్లో ఉడికించడం ఇష్టం లేకపోతే ఏదైనా పాత్ర కానీ కడాయి కానీ తీసుకోండి నేను ఇక్కడ కందిపప్పుకు బదులుగా మసూర్ దాల్ వాడుతున్నాను ఇది కూడా ఒక రకమైనటువంటి కందిపప్పేనండి ఇది కందిపప్పు కంటే కూడా కాస్త నునుపు ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ దీంతో చేసినా కూడా ఇప్పుడు ఈ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే 2.5 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కందిపప్పు రెగ్యులర్గా మనం వాడే కందిపప్పు కంటే కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి అందులోనూ నేను ఇక్కడ కందిపప్పుని నానబెట్టట్లేదు డైరెక్ట్గా వండేస్తున్నాను ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత చూసేద్దామా ఇక్కడ కందిపప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇందులో వేసుకుందాము అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురుని వేసుకోవాలి ఈ చింత చిగురుతో పాటు 1/2 టీస్పూన్ దాకా పసుపు 1 టీస్పూన్ పైన కారం వేసుకోవాలి ఇందులో ఇంకా టమాటా చింతపండు ఇలాంటి వేయాల్సిన అవసరమే లేదండి చింత చిగురు అనేది బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి టమాటా కానీ చింతపండు కానీ వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అలాగే తగినన్ని నీళ్లు పోసుకుందాము ఇంకొద్దిగా లూజ్గా అవుతుందన్నమాట పప్పు అనేది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే ఈ చింత చిగురు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి పప్పు ఉడికేలోపు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని తాలింపుకి వేసుకుందామండి ఈ ప్యాన్లో 2 టీస్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు శనగపప్పు అలాగే 1/2 టీస్పూన్ దాకా ఆవాలు 1/2 టీస్పూన్ దాకా జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు బాగా దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/1 మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము ముందుగా అయితే కొన్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు 7 నుంచి 8 వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక 3-4 వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని కూడా బాగా దోరగా వేయించండి అలాగే మీ దగ్గర అందుబాటులో ఇంగువ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఒక చిటికెడు చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు పట్టి చాలా టేస్టీగా వస్తుందన్నమాట చివర్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించారంటే ఈ తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోతుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది అంటే పోపు అనేది మనకి రెడీ అయిపోయింది అన్నమాట ఈ స్టవ్ ఆపేసుకుందాము ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి ఒకసారి మనం మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి అంటే చింత చిగురు మనం వేసినవన్నీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఈ పప్పుని మనం మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు చివర్లో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాము అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి తాలింపు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పు మనకి రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని మనం కుక్కర్ల కంటే కూడా మామూలు పాత్రలో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పు మనకి వేడివేడిగా రెడీ అయిపోయింది ఈ పప్పుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట అంతేకాదండి జొన్న రొట్టెల్లోకి సొద్ద రొట్టెల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి తెలియని వాళ్ళైతే ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్